నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం నిన్న సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి మౌనం వెనుకున్న అసలు మర్మం ఏమిటి మౌనం అర్ధాంగీకారం అని నానుడు ఉంది మరి అవినాష్ రెడ్డి మౌనం వెనుకున్న అసలు మర్మం ఏమిటి అది అంగీకారం అనే లేక తిరస్కారమనా ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలన్నీ చోటు చేసుకున్న పిమ్మట నిన్న అవినాష్ రెడ్డి పార్లమెంటుకు డుమ్మా కొట్టి మరీ నాలుగోసారి విచారణకు సిబిఐ ముందు హాజరవటం జరిగింది నిన్న ఆయన్ని న్యాయవాది సమక్షంలోనే విచారించటం కూడా జరిగింది ఆయన కోర్టులో అడిగినట్టుగా వీడియోలు ఆడియో రికార్డులు అన్ని చేయటం కూడా జరిగింది నిన్న ఆయన్ని వేసిన ప్రశ్నలో చాలా వాటికి ఆయన సమాధానం ఒకటే మౌనంగా ఉండటం ఈ మౌనం వెనుకున్న అసలు మర్మం ఏమిటి అని ఒకసారి మనం చూసుకుంటే ఇంతకుముందు ఆయన చాలా మాట్లాడేవాడు విచారణలోనే చాలా విషయాలు చెప్పాడు ఆ ఫోన్ నెంబర్లు ఎవరు అనేవి చవటం జరిగింది వాటన్నిటినీ మీదట విచారణలో వాటన్నిటినీ తీసేయాలని కోర్టుకెళ్ళి కోర్టులో కూడా చాలా మాట్లాడటం జరిగింది ఈ అవినాష్ రెడ్డి ఈ తప్పుని మొత్తం సునీతారెడ్డి అన్ ఆమె భర్త అయిన రాజశేఖర్ రెడ్డి మీద వేయటం కూడా జరిగింది ఇన్ని మాట్లాడిన అవినాష్ రెడ్డి ఇప్పుడు వచ్చి సిబిఐ విచారణలో మాత్రం మౌనంగా ఎందుకున్నాడు సిబిఐ అలాంటి ప్రశ్నలు మౌనం వహించేలాంటి ప్రశ్నలు ఏమి అడిగింది అని చూసుకుంటే ముఖ్యంగా నిన్న విచారణ మొత్తం వివేకానంద రెడ్డి చనిపోయిన రోజున తెల్లవారుజాము ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ మధ్యలో ఉన్న రెండు గంటల సమయంలో ఏమేం చేశారు అనే వాటి మీద ఎక్కువ ప్రశ్నలు అడగటం జరిగింది అలాగే ఇప్పుడు నిందితుడిగా జైల్లో ఉన్న సునీల్ యాదవ్ మీ ఇంట్లో ఎందుకున్నాడు ఆ రోజు ముందు రోజు ఎందుకున్నాడు ఆ రోజు ఎందుకున్నాడు అనే విషయాలన్నిటిని కూడా అడిగింది వీటన్నిటికీ ఆయన దగ్గర ఉన్న సమాధానం మాత్రం ఒకటే మౌనంగా ఉండటం మరి వీటన్నిటిని ఆయన అంగీకరించినట్ట లేదు కాదు కాదని తిరస్కరించినట్ట ఏదైనా ఒక విషయం జరిగితే దాన్ని అంగీకరిస్తారు లేదా వ్యతిరేకిస్తారు కాదని అబద్ధము చెప్పే అవకాశము ఉంది ఒప్పుకొని నిజాన్ని ఇదే నిజం అని చెప్పే అవకాశము ఉంది అలాంటి అవకాశాలు ఎన్ని ఉన్నా కానీ ఆయన మౌనంగానే ఎందుకున్నాడు అనేది మాత్రం ఇక్కడ ప్రశ్నగానే మిగిలిపోయింది ఇక ఈ అవినాష్ రెడ్డి విషయం తీసుకుంటే ఈయన రిట్ పిటిషన్ వేసుకొని నాకు ఈ సిబిఐ విచారణ నుంచి విముక్తి కల్పించండి అనేలాగా ఆయన కోర్టుని అడగటం జరిగింది డైరెక్ట్గా ఇలా అడిగితే కుదరదని చెప్తారేమోనని ముందు ఆయన చేసిన విచారణలన్నింటినీ పక్కన పెట్టాలని న్యాయవాది సమక్షంలోనే విచారణ చెయ్యాలని ఇక చాలా అంశాలన్నిటిని అడిగాడు రికార్డులు వీడియో రికార్డులు ఆడియో రికార్డులు వీటన్నిటిని దీని వెనకమాల ఏదో ఒక పెద్ద ప్లాన్ ఉంది కోర్టుకు వెళ్ళారు అక్కడ తీర్పుని కొంచెం ఆలస్యంగా వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వీటన్నిటి మీదట నిన్న విచారణలో మాత్రం ఆయన కొత్త ఎత్తు ఎత్తినట్టుగా తెలుస్తోంది అంటే మౌనంగా ఉండటం ఇంతకు ముందెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది ఆవిడ కూడా అప్పుడు ఇలాంటిది ఒక మంచి ఎత్తెత్తి వారిని సిబిఐ అధికారులందరినీ మొప్ప తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది ఆవిడని విచారణకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒకటి రెండు ప్రశ్నలు అడగగానే బారుమని అడవటం మొదలుపెట్టింది ఏడ్చి ఏడ్చి ఆవిడకి ఎంత లావుని ఏడ్చిందంటే ఆవిడకి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే విధంగా ఆవిడ అంత లావునే ఏడ్చింది అంతే తప్ప సిబిఐ అధికారులకు సహకరించటం కానీ వారికి సమాధానాలు చెప్పటం కానీ జరగలేదు ఆ తరువాత ఆ కేసు ఎటుపోయింది ఎలా తిరిగింది ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి లక్ష్మి గారు ఎక్కడున్నారు ఏ స్థానంలో ఉన్నారు అది మనందరికీ బాగా తెలుసు ఇలాంటి కొత్త ఎత్తు ఏదన్నా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారా ఇలాంటి ఎత్తులు వీళ్ళ దగ్గర చాలానే ఉంటాయి ఏ విషయానికి ఎలా స్పందించాలి ఏ విషయాన్ని ఎలా చెప్పాలి అని వీళ్ళందరూ ప్లాన్ చేసుకునే ఉంటారు ఎందుకంటే అనునిత్యం వీరు అలాంటి ఆలోచనలతోనే మెదులుతూ ఉంటారు కాబట్టి వీరందరూ అదేలాంటి ఎత్తులు ఏదో ఒకటి తీసుకొని వస్తారు అలాంటిది నిన్న విచారణలో అవినాష్ రెడ్డి ఇలాంటి కొత్త ఎత్తు ఎత్తాడు అన్నిటికీ మౌనంగా ఉన్నాడు అంటే మౌనం సగమే అంగీకారం అర్ధాంగీకారం అంగీకారం అన్నట్టుగా రేపు ఏమైనా చెప్పొచ్చు నేను అంగీకరించాను అని చెప్పొచ్చు లేదు లేదు నేను తిరస్కరించాను అని చెప్పొచ్చు కాకపోతే విచారణలో బయటపడాల్సినవన్నీ పడతాయి దీంతోపాటుగా ఈ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన ప్రశ్నలో ఈ రెండు గంటలు అంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఐ తెల్లవారుజాము ఐదు గంటల నుంచి ఏడు లోపు ఈ అవినాష్ రెడ్డి ఏమేం చేశాడు అనే వాటన్నిటి మీద వాళ్ళు ఆధారాలు చూపిస్తూ ఫోటోలు చూపిస్తూ మరి అడిగిన ప్రశ్నలు ఏమిటయా అంటే అక్కడ ఆధారాలన్నింటినీ చెరిపివేసే ప్రయత్నాలు జరిగినాయి అని ఆ రోజే మనకి బయటకు వచ్చింది వాటిని బేస్ చేసుకొని ఆయన్ని ఫోటోలు చూపిస్తూ మరి అడిగారంట దాంతోపాటు సాంకేతిక ఆధారాలైన గూగుల్ టేకౌట్లో సునీల్ యాదవ్ ముందు రోజు మీ ఇంట్లో ఎందుకున్నాడు తరువాత రోజు ఎందుకున్నాడు ఎందుకు మీ మీరు ఆయన్ని కలవలసి వచ్చింది దాని వెనుకున్న ఏమిటి అని ఇలాంటివన్నీ అడిగి ఆయన దగ్గర నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు కానీ ఆయన మాత్రం సమాధానం ఒకటే ఇచ్చాడు మౌనంగా ఉండటం ఏమీ చెప్పకపోవటం ఇంతేకాకుండా లోపలే మౌనంగా ఉన్నాడా అనుకుంటే బయట కూడా మౌనంగానే ఉన్నాడు ఇంతకుముందు విచారణకెళ్ళి బయటకు రాగానే ఏదో సినిమా చూస్తూ బయటకు వచ్చిన వాళ్ళు రివ్యూ మ్యా వాళ్ళకి కెమెరాల ముందు కానీ మైకుల ముందు కానీ సినిమా ఎలా ఉందో చెప్పినట్టు ఈయన కూడా ఈయన ఇష్టం వచ్చిందంతా చెప్పేసేవాడు ఆ సిబిఐ ఆఫీసు ఉన్న ఆవరణలోనే ప్రెస్ మీట్లు పెట్టి వారి మీదే ఆరోపణలు చేసేవాడు గూగుల్ టేకౌట్ కాదది టీడీపీ టేకౌట్ అని ఆరోపణలు చేయటం కూడా జరిగింది దాంతోపాటు రెడ్డి గారి రెండవ పెళ్లి విషయం ఆయన పేరు మార్చుకున్నాడు అనే విషయం ఏదో వివేకానందరెడ్డి కాస్త అక్బర్ అయ్యాడని ఏదో అయ్యాడన్నట్టుగా వారు పేరు మార్చుకున్నారనే విషయాన్ని కూడా చెప్పటం జరిగింది దీనికి వారికి పుట్టిన సంతానం వాళ్ళ మీద కోపంతో ఈ పని సునీతారెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి చేశారు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్ఫుటంగా వెల్లడించాడు ఆయన నోటితోనే చెప్పాడు ఇక ఇవన్నీ తీసి పక్కన పెడితే ఈ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున ఎవరెవరితో మాట్లాడారు తరువాత ఏమేమి ప్రెస్ మీట్లో కానీ వేరే ఎక్కడైనా కానీ ఏం వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద కూడా ఆయన అడగటం జరిగింది దీన్ని గుండెపోటు అని మీకు ఎలా తెలుసు ఆ తరువాత ఇది హత్య అని మీకు ఎలా తెలుసు వీటన్నిటినీ మీరు ఎవరెవరితో మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అనే విషయంలో మీద కూడా ప్రశ్నలు అడిగారు కాకపోతే నిన్న అవినాష్ రెడ్డి సమాధానం మాత్రం మౌనంగా ఉండటమే ఈ మౌనం దేనికో సంకేతం అనేటట్టుగా సిబిఐ అధికారులకు కూడా అర్థమైపోయింది ఈయన మౌనంగా ఉంటున్నాడు అని అంటే కేసును ఏ వైపు మలుపు తిప్పే ఆస్కారాలు ఉన్నాయో వాళ్ళు ఆలోచించుకుంటారు కాకపోతే ఉన్న సాంకేతిక కారణాలు కానీ లేకపోతే దస్తంగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా వాళ్ళు విచారణ చేసే దాంట్లో కానీ మరి ఈ సునీతారెడ్డిది కానీ రాజశేఖర రెడ్డిది కానీ ఎక్కడా బయటకు రాలేదు దీంతో పాటుగా ఇది అసలు నారాసుర రక్త చరిత్ర వారిద్దరే చంపేశారు అన్నట్టుగా ఆ రోజు పేపర్లో రావటము అంటే వారి మీడియా పేపర్లో అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా అయిన సాక్షి మీడియాలో నారాసుర రక్త అనే వచ్చే వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది ఆ రోజు సునీతారెడ్డి మీద కానీ ఈ రాజశేఖర రెడ్డి మీద కానీ ఎవరూ ఆరోపణలు చేయలేదు అలా అప్పుడు చెయ్యని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది ఈ దర్యాప్తు మొత్తాన్ని సిబిఐయే ఏదో విధంగా ఛేదించాలి తప్ప వారి నోటి వెంట వారు ఏమి చెప్పటం కానీ వారు అంగీకరించటం కానీ లేదు కాదని ఇక మీదట కాదని కూడా చెప్పేటట్టు లేరు మౌనంగా ఉంటే చివరికి ఏం జరిగితే అది జరుగుతుందని ఇప్పుడు ఈ ఎత్తుతోటి అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యాడు ఇక మీదట కూడా దరిదాపుగా ఇదే సమాధానం ఉంటుంది అవినాష్ రెడ్డిని ఎన్నిసార్లు ప్రశ్నించినా మౌనమే వహిస్తాడు ఇదే ఈరోజు కుండబద్దలు